కరీంనగర్ లో మీరు కట్టిన డివైడర్లు వాటి మధ్యలో పెట్టిన లైట్లు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్ము తప్ప మీ చంద్రశేఖర్ రావు గారు ఇచ్చిన పైసలు కావనేది గంగుల కమలాకర్ గారు గుర్తుతెరగాలి మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు కనబడతా ఉంటాయి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఆ 7 సంవత్సరాలుగా మీరు హైదరాబాద్కి ఏం చేయలేదని చెప్పినట్టు కనబడతా ఉంది ఒక క్యాబినెట్ సహచరుడిగా 7 సంవత్సరాలను నెంబర్ 2 గా చెలామనేనటువంటి ఒక మంత్రి నియోజకవర్గంలోనే ఏం అభివృద్ధి జరగకపోతే ఇక మరి సన్నాసిలా మీరు మంచోల్లా ఏడపాలించిరు ఏం అభివృద్ధి చేసిరు నేను చెప్పిన అభివృద్ధి అంతా గజివేల్ సిద్దిపేట సిరిసిల్లలకే పరిమితమైందని నిన్న గంగుల కమలాకర్ గారు ఒప్పుకున్నట్టు కనబడతా ఉంది కరీంనగర్ కి ఇచ్చిన పైసలు వరంగల్ కి ఇచ్చిన పైసలు హైదరాబాద్ డెవలప్‌మెంట్ కి ఇచ్చిన పైసలు అన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలే తప్ప ఇంకొక పైసలు కాదు ఊర్లలోకి వస్తే బాగా చెప్తా ఉన్నారు పల్లె ప్రకృతి వనం ఎక్కడి గంగుల కమలాకర్ గారు పైసలు కేసీఆర్ గారు ఇచ్చిరా నరేంద్ర మోడీ గారు ఇచ్చిరా మన్రేగా నిధిలా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ నిధిలా ఒక్కసారి చెప్పుండ్రి ఆఖరికి మీరు మేము అందరం పోయినాక ఊరవతల పెట్టేటువంటి శ్మశాన వాటిక మీరు గులాబీ రంగు వేసుకున్నటువంటి ఆ శ్మశాన వాటిక కూడా ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలే మీరు వేసిన పింక్ కలర్ పైసలు కూడా నరేంద్ర మోడీ గారు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇచ్చినాయి చాలా రోజులుంది ఆట ఇవ్వాలనే మొదలైంది ఈ ఆట వేటగా మారవచ్చు యుద్ధంలో విజేతలు ఎవరు అనేది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ధర్మం మా వైపు ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో దుబ్బాక పోరాట స్ఫూర్తిని మా కార్యకర్తలు ఊరూరు నుంచి గదిలొచ్చి దుబ్బాకలో రగన్న గెలిస్తే ఆ గెలుపు రగన్నది కాదు నా గెలుపు అని ఎట్లయితే కొట్లాడిండ్రో అట్లే రేపటి నుంచి హుజూరాబాద్ మీద భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేట్ చేయబోతోంది వందల వేల లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ఈ రాష్ట్ర ఈ సంవత్సరం బడ్జెట్ మొత్తం తీసుకొని హుజూరాబాద్కి వచ్చి ఇంటికి 100,000 రూపాయలు ఇచ్చిన బరాబర్ ఓట్లు మాకే పడతాయి అనేది మీరు గుర్తుంచుకోవాలని చెప్పి చంద్రశేఖర్ రావు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును గౌరవించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను అహంకారంతో చెప్తలేను ఆవేశంతో చెప్తలేను గౌరవ స్పీకర్ తెలంగాణ శాసనసభ గారిని నేను శాసనసభడు అయిన తర్వాత కలిసిన సార్ గతంలో ఒక ఎమ్మెల్యే ఉన్నా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా శాసనసభ ఆవరణ లోపల శాసనసభ్యులు కూర్చోవడానికి అన్ని పార్టీల వాళ్ళకి రూములు ఇచ్చేవాళ్ళు సార్ భారతీయ జనతా పార్టీ సభ్యులం ఇద్దరం ఉన్నాం మాకు ఒక రూమ్ ఇవ్వండి 294 సీట్లున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆఖరికి ఒక్క ఎమ్మెల్యే ఉన్న సిపిఐ కూడా రూములు ఇచ్చిన రోజులు ఉన్నాయి సార్ ఇలా 119 స్థానాలకు తగ్గినటువంటి తెలంగాణ శాసనసభలో మాకు ఒక రూమ్ ఇవ్వండి అంటే వారు ఒక మాట చెప్పిండ్రు సాంప్రదాయంగా మేము ఏం పెట్టుకున్నామంటే 5 శాసనసభ్యులు వస్తేనే మేము రూమ్ ఇవ్వాలని డిసైడ్ చేసినాము అని చెప్పిండ్రు నేను ఆ రోజు స్పీకర్ గారికి రాతపూర్వకంగా లెటర్ ఇస్తూ కుర్చీలోంచి లేచిన మరుక్షణని చెప్పిన మాట అయ్యా స్పీకర్ గారు 5 ఎమ్మెల్యేలని కాషాయం గుర్తు మీద గెలిపించుకొని తీసుకొని వచ్చి నువ్వు స్పీకర్ ఉన్నప్పుడే ఇదే శాసనసభలో రూమ్ తీసుకుంటా స్పీకర్ గారు ఆ రోజే నీకు మళ్ళీ కలుస్తా అని చెప్పి వచ్చినాను ఇలా రాజేందర్ అన్న తోటి 3 రేపు 4 ఎల్లుండి 5 లెక్క పెట్టి 5 తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగేసరికి 5 తీసుకునే సభల కోత అదే స్పీకర్ నొప్పిస్తా బరాబరి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకి ఒక రూమును సాధిస్తానని చెప్పి స్పీకర్ ముందు అదే రోజు సంకల్పం చేసుకొని వచ్చిన భగవంతుడు నా సంకల్పాన్ని మన్నించింది కాబట్టి ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి 3 శాసనసభ్యుడు శాసనసభకి రాబోతున్నాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ త్వరలోనే ఈ 3 కూడా 5 చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను తర్వాత 4-5 కూడా రెడీ చేసాను నేనేమంటున్నా అంటే నియోజకవర్గం ఇవ్వాలనే గుర్తుకొచ్చిందా నిన్ననే హుజూరాబాద్కి 40 కోట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అది గత 7 నుంచి ఎందుకు జరగలేదని అడుగుతా ఉన్నా ఎందుకు డబ్బులు ఇచ్చిరని అడుగుతలేను 40 కోట్లు కాదు 400 కోట్లు ఇవ్వండి మీ వెల్కమ్ ఇట్ మేము అభివృద్ధిని అడుగుకునేటువంటి మూర్ఖులం కాదు తప్పుడు మాటలు మాట్లాడేటువంటి వాళ్ళం కాదు మీరు ఇచ్చినటువంటి జీవో కాపీలకి పైసలు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి మిగతా 118 నియోజకవర్గాలు కూడా ఇట్లా పైసలు ఇస్తారా ఇది మేము అడుగుతున్నాం హుజూరాబాద్ ఒక మున్సిపాలిటీ హుజూరాబాద్ మున్సిపాలిటీకి 40 కోట్లు ఇచ్చినావు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 46-64 మున్సిపాలిటీలకు కూడా 40-40 కోట్లు ఇస్తే మేము స్వాగతిస్తాం చప్పట్లు కొడతాం అంతేగాని ఎన్నికల కోసం ఒక హుజూరాబాద్కే 40 కోట్లు ఇస్తామనే దాన్ని తప్పు పడతా ఉన్నాం మా దుబాక కొత్తగా అయింది మున్సిపాలిటీ మాకు కూడా 20-40 కోట్లు
రేపే ఏమన్నాండ్రి, అదే గంగుల కమలాకర్ గారిని తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టిస్తా, లేదా పైసల మంత్రి మాజీ జిల్లాలోనే ఉన్నాడు హరీష్ రావు గారు, ఆయన వచ్చి జీవో ఇచ్చిన 40 కోట్లు స్వాగతిస్తాం. అభివృద్ధిని మేమెందుకు అడ్డుకుంటామన్న? అభివృద్ధితో ఓట్లు అడుగుతలేరు ఇక్కడ వాళ్ళు.